The Institute of Chartered Accountant of India, CACMA ki sambandhinchi, kotta syllabus praveshapettundani, Masterminds Admin Advisor, Mattupalli Mohan veladinchar. Chartered Accountant of India sadharananga, prati padela kokasari, syllabus ni marchutu untundani, antarjatiya pramanalanu andukovalane uddeshanto, ee sari, aidellike syllabus marchabothundani, gurtu chesaru. Aithe, CA final lo, 8 paperlanu, 6 paperlaku kudistunnattu chepparu. Deshamloni ento ప్రతిష్ట కలిగినటువంటి కామర్స్ కోర్సుల్లో ప్రథమంగా చెప్పుకునేటువంటి సిఏ కోర్స్. దీన్ని నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అకౌంటింగ్ బాడీ అని చాలామందికి తెలియదండి. వీరు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సిఏ కోర్సులో సిలబస్ మారుస్తుంటారు. కానీ ఈసారి మాత్రం 5 ఏళ్లకే గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలనే ఉద్దేశంతో సిలబస్ మార్పుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆల్రెడీ ప్రపోజ్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఏవేం చేంజెస్ తీసుకురాబోతున్నారో ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేయటం జరిగిందండి. జులై 1 లోపల ఏమైనా సజెషన్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, అబ్జెక్షన్స్ ఉన్నా తెలియచేయచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇక జులై 1 అయిపోయింది కాబట్టి ఇక ఏవైతే సజెషన్స్ వచ్చినాయో దాన్ని కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ లాంచ్ చేసేటువంటి అంటే కొత్త సిలబస్ లాంచ్ చేయడానికి ఫైనల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వటమే తదుపరి కార్యచరణ అండి, తదుపరి కార్యక్రమం. సో ఫైనల్ నోటిఫికేషన్ నేను సెప్టెంబర్ 2022 లేదా అక్టోబర్ 2022లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే వన్స్ ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక కొత్త సిలబస్ లాంచ్ అయినట్టే అండ్ ఈ కొత్త సిలబస్లో తొలి పరీక్ష మే 2023 కానీ నవంబర్ 2023లో కానీ జరిగే ఛాన్స్ ఉందండి. మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. ఈ మధ్య మీరు చూస్తే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా, లేదా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా కూడా ఒకటే వినిపిస్తుంది, సిఏ సిలబస్ ఇంకా ఈజీ అవుతుందంట కదా, చాలా విషయాలు మార్పులు జరుగుతున్నాయట కదా, చాలా కండిషన్స్లో చేంజెస్ చేస్తున్నారంట కదా. వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి. అవి చెప్పడమే ఈరోజు నా యొక్క బాధ్యత అండి. ముందుగా సిఏలో 3 స్టేజెస్ ఉంటాయి, సిఏ ఫైనల్, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్. నేను సిఏ ఫైనల్తో స్టార్ట్ చేస్తానండి. ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్లో అండి సిఏ ఫైనల్లో 8 పేపర్లు ఉన్నాయండి, 800 మార్క్స్, 8 పేపర్స్ ఉన్నాయి. దాన్ని తగ్గిస్తూ సిలబస్ని బాగా డ్రాస్టిక్గా తగ్గిస్తున్నారండి, 6 పేపర్లకు కుదించడం జరుగుతుంది 600 మార్కులకి. సో సిలబస్ తగ్గించడమే కాదు, ప్రజెంట్లీ సిఏ ఫైనల్ సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ జరుగుతాయండి. మీరు చూడండి, సపోజ్ నీట్ ఎగ్జామినేషన్ ఉంది, నీట్ లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంది, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఒకవేళ పిల్లవాడు ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది, అంటే నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ సిఏ ఎగ్జామ్స్ ఎలా కాదంటే సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది, ఎక్కడైనా ఫెయిల్ అయినా కూడా మళ్ళీ 6 మంత్స్కి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రపోజ్ సిలబస్ అంటే న్యూ సిలబస్లో వచ్చిన ప్రపోజల్ ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు సిఏ ఫైనల్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందండి. దీనివల్ల ఏమవుతుంది, స్టూడెంట్ ఫెయిల్ అయితే ఒక పూర్తి అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా వెంటనే ఎగ్జామినేషన్ రాసే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్నటువంటి 8 పేపర్లని 6 పేపర్లుగా కుదించారని చెప్పాను కదా, ప్రజెంట్లీ ప్రతి పేపర్లో కాకుండా సెలెక్టెడ్ పేపర్లలో 30% ఆబ్జెక్టివ్ మోడ్, 70% డిస్క్రిప్టివ్ మోడ్ ఉంటుందండి. అంటే 70% డిస్క్రిప్టివ్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్, 30% ఆబ్జెక్టివ్ మోడ్ అంటే లేమెన్ లాంగ్వేజ్లో చెప్తున్నానండి, అందరికి తెలిసిన భాష బిట్ పేపర్. ఇప్పుడు కొత్త సిలబస్లో ఏంటో తెలుసా అండి, ప్రతి పేపర్లో ఉన్న 6 పేపర్లో కూడా 30% మార్క్స్ బిట్ పేపర్ అంటే ఆబ్జెక్టివ్ మోడ్ తీసుకురాబోతున్నారు. ఇది స్టూడెంట్కి నిజంగా పెద్ద అడ్వాంటేజ్ అండి. సో 600 మార్క్స్కి ఉంటుందండి, పాస్ అవ్వాలంటే 300 మార్క్స్ రావాలి సిఏ ఫైనల్. 6 పేపర్లో 30 మార్కులు చొప్పున బిట్ పేపర్ ఉంటే 140 మార్కులు ఈ యొక్క ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుందండి, కొద్దిగా ఈజీ అవుతుంది. నేను ఆ బిట్ పేపర్ రాసి పాస్ అవ్వచ్చని చెప్పడం అబద్ధం, చెప్పినా నమ్మద్దు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కొద్దిగా ఈజీ అవుతుంది. అలానే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అండి సిఏ ఫైనల్లో. ఇప్పుడున్న సిలబస్లో 1 పేపర్ మాత్రమే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే తెలుసు అనుకుంటున్నాను, మీరు స్టూడెంట్స్ సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పర్మిట్ చేసిన టెస్ట్ బుక్స్, మెటల్స్ మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళచ్చండి, ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళి మీ టేబుల్ మీద పెట్టుకుని ఎగ్జామ్ రాయొచ్చు. కొత్త సిలబస్లో అవి పెంచబోతున్నారు. ఇప్పుడు 1 పేపర్కే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది, కొత్త సిలబస్లో అవి పెంచబోతున్నారు.